హాయ్ ఫ్రెండ్స్, విమానాలు గాలిలో ఎలా టర్న్ అవుతాయి, విమానాలు ఎలా ఎగురుతాయి, ఇవి చాలా సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. వందల టన్నుల బరువు గల ఒక విమానం తనను తాను గాలిలోకి ఎలా మోసుకోగలుగుతుంది, గాలిలో టర్నింగ్ తీసుకోవడం ఎలా సాధ్యం, మనం ఒక చిన్న సైకిల్ని సైతం గాలిలో ఎగరవేయలేకపోతాం, అలాంటప్పుడు వందల టన్నుల బరువు గల విమానం గాలిలో ఎగురుతూ ఉంటే ఎవరికైనా ఈ ప్రశ్నలు తరెత్తుతాయి. దీని వెనుక ఏ మెకానిక్స్, ఏ సైన్స్ దాగి ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్లోనే దాగి ఉంది. శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచానికి ఒకదాన్ని మించి మరొకటి అది ఆశ్చర్యకరమైన విషయాలు చూపించింది. వాటిలో విమానం ఒకటి. 400 నుంచి 600 టన్నుల బరువు ఉండే విమానాలు గాలిలో ఎగరడమే కాక ఎంత వేగంగా ప్రయాణిస్తాయంటే ఒక్క క్షణంలో ఎంతో దూరాన్ని దాటుతాయి. పైగా గాలిలో మలుపులు కూడా తిరుగుతాయి. విమానాలు గాలిలో ఎలా ఎగురుతాయి అన్నది నిస్సందేహంగా చాలా కుతూహలం కలిగిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన అంశం ఈ విమానాలు గాలిలో అంత వేగంలోనూ ఎలా టర్న్ అవుతాయి అన్నది. ఆలోచించండి, గంట సేపట్లో 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి ఈ విమానాలు. అంత వేగంలోనూ ఇవి దిశ మార్చటం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. విమానం అనేది ఆధునిక శాస్త్రవేత్తలు తయారు చేసిన అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలో ఒకటి. పరిజ్ఞానం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది నిజమే అనిపిస్తుంది. గతంలో ఎగరడం అనేది దేవతలకే సాధ్యం అని అనుకునేవాళ్ళు. మానవుడు కూడా సైన్స్ ద్వారా గాలిలో ఎగరడం సాధ్యమే అని నిరూపించాడు. ఒక విమానం గాలిలో ఎగరడం వెనుక 4 సైంటిఫిక్ సూత్రాలు దాగి ఉన్నాయి. మొదటిది డ్రాగ్, 2వది లిఫ్ట్, 3వది థ్రస్ట్, 4వది వెయిట్. అసలు ఈ సిద్ధాంతాల వెనుక ఏ రహస్యం ఇంత బరువు ఉండే విమానాల్ని గాలిలో ఎగిరేలా చేస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. వినడానికి ఈ 4 పదాలు ఎలాంటి భావాన్ని కలిగించడం లేదు, వీటిని చూడలేం కూడా. మరి కంటికి కనిపించని ఈ గుణాల వల్ల విమానం గాలిలోకి ఎలా ఎగరగలుగుతుంది? రండి, ఈ విషయాల్ని వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విమానం యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. మీరు గనక విమానాన్ని గాలిలోకి ఎగరవేసే పని చేస్తుంది ఇంజన్ అని అనుకుంటే పొరపాటే. ఇంజన్ కేవలం విమానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే సహాయపడుతుంది. ఊర్ధ్వముఖంగా ఎగరడానికి ఇంజన్ సహాయపడదు. విమానానికి 2 పక్కల రెక్కల కింద పెద్ద పెద్ద ఇంజన్లు మీరు చూసే ఉంటారు. ఈ 2 ఇంజన్లు న్యూటన్ యొక్క 3వ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇంజన్లు తమ ముందు నుండి ప్రవేశిస్తున్న గాలిని బలంగా లోపలికి లాక్కుని మరింత బలంగా వెనక వైపు నుండి బయటకు తోసేస్తాయి. తద్వారా విమానం ముందుకు ప్రయాణించడానికి బలం సమకూరుతుంది. ఈ ప్రక్రియను మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక బెలూన్ను తీసుకొని అందులో గాలి నింపి తర్వాత దాన్ని గాలిలో వదిలేయండి. అప్పుడు మీరు బెలూన్ నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు బెలూన్ మాత్రం వ్యతిరేక దిశలో ప్రయాణించడం చూస్తారు. ఇదే సూత్రాన్ని విమానంలో ఉండే ఇంజన్లు వినియోగిస్తాయి. తద్వారా విమానానికి ముందుకు ప్రయాణించే గతిశక్తిని అందిస్తాయి. ఇప్పుడు మనం డ్రాగ్ ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది విమానం ఎగరడానికి ఇలా దోహదపడుతుంది. డ్రాగ్ ఫోర్స్ను అర్థం చేసుకోవడానికి మీకు ఒక సులువైన ఉదాహరణ ఇస్తాను. మనలో చాలామంది బస్సులు లేదా ట్రైన్లలో ప్రయాణం చేసే ఉంటారు. ఈ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మీరు మీ చేతిని వాహనం నుండి బయట పెడితే గాలి తాకిడి వల్ల మీ చేయి మీ ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో లాగడం గమనిస్తారు. అదే గాలి ఆ వాహనాన్ని కూడా ముందుకు ప్రయాణించకుండా నిరోధిస్తుంది కూడా. ఒకవేళ అదే ఆ బస్సు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఏమవుతుంది? అప్పుడు బస్సు గతి నిరోధించే గాలి ఘర్షణ వల్ల బస్సులో మంట కూడా పుట్టవచ్చు. ఎలాగైతే ఒక తోకచుక్క భూమిపై పడినప్పుడు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉండటం వల్ల ఘర్షణ కారణంగా మంట పుడుతుంది. అప్పుడు అది ఒక పెద్ద అగ్నిగోళంలాగా తయారవుతుంది. మరి వేగం కారణంగా వాహనంలో మంట పుట్టే అవకాశం ఉంటే మరి విమానాలు కూడా కాలిపోవాలి కదా. కానీ విమానం ఆకారం, డిజైన్ కారణంగా అది గాలి నిరోధాన్ని చీల్చుకుంటూ ముందుకు ప్రయాణిస్తుంది. విమాన ఆకారాన్ని ఏరోడైనమిక్ షేప్ అంటారు. అందువల్ల విమానం గాలిని చీల్చుకుంటూ వేగంగా ముందుకు పోగలుగుతుంది. మరి అధిక వేగం వల్ల విమానంలో మంట పుట్టే ప్రమాదం ఉంటే మరి దాన్ని నెమ్మదిగా ఎందుకు నడపకూడదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దానికి సమాధానం ఏమిటంటే విమానం ఎగిరే వెనకాల ఉన్న 4 సిద్ధాంతాల్లో 3వది లిఫ్ట్ మరియు 4వది వెయిట్. విమానాన్ని గాలిలో నిలిపి ఉంచడానికి దాని లిఫ్ట్ బలం దాని భారం కంటే ఎక్కువగా ఉండాలి. దానికోసం విమాన భారం కంటే ఎక్కువ ఆ స్థాయిలో దాని లిఫ్ట్ బలం ఉండేలాగా దాని రెక్కలు తోకలు సహకరిస్తాయి. విమానం రెక్కలు పూర్తిగా స్థిరంగా ఉండవు. విమానం రెక్కలు అవసరాన్ని బట్టి తమను తాము అడ్జస్ట్ చేసుకుంటాయి.
ఈ రెక్కల కదలిక ద్వారానే లిఫ్ట్ ఫోర్స్ ను వెయిట్ ఫోర్స్ కు అనుగుణంగా అడ్జస్ట్ చేసి విమాన ప్రయాణానికి అనుగా మార్చుకుంటుంది. ఈ మెకానిజం ను ఎయిర్ ఫాల్ మెకానిజం అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, విమాన రెక్కల ముందు భాగంలో ఒక స్లిట్ అమర్చబడి ఉంటుంది. రెక్కల వెనుక భాగంలో ఒక ఫ్లాప్ అమర్చబడి ఉంటుంది. విమానం టేక్ ఆఫ్ తీసుకోవడం కోసం రెక్కల వెనుక భాగంలో ఉండే ఫ్లాప్లను కిందకి నొక్కడం జరుగుతుంది. తద్వారా ముందు నుండి వస్తున్న డ్రాగన్ ఫోర్స్ కింది వైపుకు పోతుంది. రెక్కలపై నుండి పడుతున్న ఒత్తిడి తగ్గిపోతుంది. తద్వారా విమానపు రెక్కలు డ్రాగ్ ఫోర్స్ను వినియోగించుకుని లిఫ్ట్ కోర్సును పెంచుకుంటాయి. ఈ విధంగా విమానం తూర్పుముఖంగా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా విమానం తోకలకు సైతం రెండు వింగ్స్ ఉంటాయి. వీటిని ఎలివేటర్స్ అంటారు. ఈ ఎలివేటర్లు తమను తాము అడ్జస్ట్ చేసుకుంటాయి. ఎలివేటర్ల కదలిక ద్వారా విమానం తోకపై పడే అధోముఖ ఒత్తిడిని మార్చగలుగుతాయి. ఇదే విధంగా విమానం తోకకు ఒక నిలువు రెక్క కూడా మీరు చూసే ఉంటారు. దీన్ని రాడార్ అంటారు. ఈ రాడార్ క్షితిజ సమాంతరంగా ఉండే ఒత్తిళ్లను అడ్జస్ట్ చేయగలుగుతుంది. విమానం మలుపు తిరగడంలో ఈ రాడార్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ కేవలం రాడార్ ద్వారానే విమానం మలుపు తిరగడం సాధ్యం కాదు. విమానాన్ని ఒక దిశ నుండి మరో దిశకు మరల్చవలసి వచ్చినప్పుడు దాని రెండు రెక్కల్లో ఒక రెక్కను కింది వైపుకు దించడం జరుగుతుంది. రెండో వైపున ఉన్న రెక్కల్ని పైకి ఎత్తడం జరుగుతుంది. ఈ ప్రక్రియను మీరు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఒకవేళ కేవలం రాడార్ ద్వారానే విమానాన్ని మరల్చడానికి ప్రయత్నిస్తే అందులో కూర్చున్న ప్రయాణికులందరూ తలకిందులుగా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రైడర్ దిశను మార్చడంతో పాటు విమానపు రెక్కల సమతుల్యాన్ని కూడా మార్చడం జరుగుతుంది. అందువల్ల విమానం మలుపు తిరిగే సమయంలో తన సమతుల్యాన్ని కోల్పోకుండా ప్రయాణిస్తుంది. ముందు నుండి వస్తున్న డ్రాగ్ ఫోర్స్ని రాడార్ చాకచక్యంగా విమానం బలపడ్డానికి వినియోగిస్తుంది. అదేవిధంగా విమానాన్ని ల్యాండ్ చేయాలి అనుకున్నప్పుడు దాని వెయిట్ ఫోర్స్ పెరగడం కోసం విమానం రెక్కలకున్న డాష్లను కిందికి దించి ఫ్లాప్లను పైకెత్తడం జరుగుతుంది. తద్వారా ల్యాండ్ అయ్యేటప్పుడు విమానపు లిఫ్ట్ ఫోర్స్ దాని వెయిట్ ఫోర్స్కు సమానమవుతుంది. దాంతోపాటే విమానపు ఇంజన్లు గాలిని నెట్టే దిశను వ్యతిరేక దిశలోకి మార్చడం ద్వారా విమాన వేగాన్ని తగ్గిస్తాయి. అంటే టేకాఫ్ సమయంలో ముందు నుండి గాలిని లాగి వెనక దిశలోకి నెట్టివేసే ఇంజన్లు ఇప్పుడు గాలిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తాయి. వీటితో పాటే పక్కలకు అమర్చబడి ఉన్న స్పాయిలర్లు ఆ వేగాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. ఇవి అధిక మొత్తంలో డ్రాగ్ ఫోర్స్ను గుర్తించడం ద్వారా విమాన వేగాన్ని తగ్గిస్తాయి. ఈ మొత్తం విధి విధానాల్ని కాక్పిట్లో కూర్చున్న పైలట్ కో పైలట్లు నియంత్రిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో ఎక్యురేట్గా విమానం టేకాఫ్ ల్యాండింగ్లను వీరు నియంత్రిస్తారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఇంత భారీ పరిమాణంలో ఉన్న ఒక విమానం గాలిలోకి ఎలా ఎగురుతుంది, ఎలా మలుపు తిరుగుతుంది, ఎలా ల్యాండింగ్ అవుతుంది అన్నది అర్థం చేసుకుని ఉంటారు. ఈ వీడియోలో ఇవ్వబడ్డ వివరాలు కొంచెం టెక్నికల్గా ఉన్నప్పటికీ మీరు మనసు పెడితే వివరాలన్నీ సులువుగా అర్థమవుతాయి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.